తీసుకోదని వాడు నా మీద కన్ను ఇస్తాడు అందుకే నిన్ను చంపడానికి మందు పెట్టాడు ఏం పక్కిరయ్యా దగ్గు మళ్ళీ వచ్చిందా అయ్యయ్యో అదే నా దగ్గుగా దగ్గుతున్నా ఏమి తిరగండా అంత ఎక్కువగా ఎందుకు వస్తుంది దగ్గు నిజం చెప్పు వైద్యుడికి అబద్ధం చెప్పకూడదు నువ్వు ఇచ్చిన మాత్రలే వేసుకున్నాను దగ్గు ఎక్కువైపోయింది అప్పుడు ఇచ్చిన మాత్రలా అప్పుడు వేసుకోలే లేదు దాచి పెట్టుకుని అల్లారా దారికి దగ్గు తగ్గితే తగ్గలేదని అబద్ధం చెప్పి నా దగ్గర మాత్రలు ఎక్కువ తీసుకుని నన్ను మోసం చేస్తావు అందుకే నీ రోగం కుదిర్చాను నేను రెండోసారి ఇచ్చిన మాత్రలు దగ్గు తగ్గడానికి కాదు ఎంతవరకు మరి లేకపోతే మోసం చేస్తావు దగ్గుతో చచ్చిపోతున్నాను మంచి మంది ఇవ్వయ్యా అని దండం పెట్టుకుంటాను డబ్బు తెచ్చావా డబ్బు తర్వాత ఇస్తానయ్యా ఎక్కడికి పోద్ది ఏం లేదు అమ్మవారి కోపం వస్తుంది పోనీ ఒక పని చేయి ఏంటది నీ కూతురు ఇచ్చి పెడిచే ఏంటే ఈ మందు భాగ్యానికి కూతురు ఇవ్వాలి అయ్యయ్యో పోనీ డబ్బు ఎంత కావాలో అడుగు 5000 రూపాయలు దానికి 5000 రూపాయల దురాశ దుకాణం చేటు మరి ఆక్రమణ చెప్పనా చెప్పు 1000 రూపాయలు సరే ఖాయమే ఇస్తాను వెళ్ళు మరి మందు మంది ఇస్తారా మాంగం అయిపోకున్నా అయ్యో పోనీ పెళ్లి మొత్తం పెట్టించే ఇదిగా ఎయ్యికి 1 రూపాయి తక్కువ ఏదో ఒప్పుకోను ఓ అట్లాగే నువ్వు బతుకున్నాళ్ళు ఈ దగ్గు ఉండిదే నేను ఇచ్చింది మళ్ళీ నీ చేత కక్కించను ఈ చేత ఇస్తానేమో ఆ చేత పూచుకుంటానేమో దగ్గు తగ్గిందా దగ్గు తగ్గింది నా బరువు తగ్గింది నీకు పెళ్లి కుదుర్చుకొచ్చాను నాక పెళ్లి కొడుకు ఎవరయ్యా మన వైద్యుడు లేడు ఆ ముసలారా నేను చేసుకోను ఏ ముసలాడితే 1000 రూపాయలు ఇస్తున్నాడు జాగ్రత్త నేను మాట ఇచ్చొచ్చాను డబ్బు కాసు పెట్టి నా గొంతుకు వస్తావయ్యా నో ఎత్తే ఉంటే జాగ్రత్త చేసుకోను చేసుకోవు ఎలా చేసుకోవో నేను చూస్తాను నీ కాళ్ళు చేతులు కట్టి నిన్ను కూర్చోబెట్టి నీ మెడలో తాళి కట్టిస్తాను